బాబు తినండి స్వామి మీ దయ వల్ల నా భార్య సుఖప్రసవం అయ్యింది పన్నండి మగబిడ్డ పుట్టాడు మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అవును స్వామి కాంపు కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాకు మంత్రసాని రూపంలో వచ్చి నాకు పురుడు పోసి ప్రాణం పోసావు నిన్ను ప్రతినిత్యం కొలుచుకుంటాను స్వామి స్వామి మీరెవరో మీ పేరేమిటో తెలియదు స్వామి తెలిస్తే మా బిడ్డకు మీ పేరు పెట్టుకోవాలను స్వామి కానీ మీ పేరు తెలియదు కాబట్టి మీ పేరు తెలిసేంత వరకు నా బిడ్డకు పేరు పెట్టుకోలేను స్వామి స్వామి మమ్మల్ని చల్లంగా చూడండి స్వామి బాబు ఎన్ని రోజులు నేను ఆ తిండి తిప్పలేకుండా కూర్చుంటావు బాబు నా మాటని తినయ్యా బాబు నీ దయ వల్ల వర్షాలు కురిసి వేసిన పంట చేతికొచ్చాక తొలి పంటలోంచి చేసిన రొట్టెలు నాయనా ఇవి తిన్నాయనా మా కోరికలన్నీ తీరుస్తున్నావు స్వామి ఈ రొట్టెలు తిన్నాయనా తిను స్వామి మా తృప్తి కోసమైనా తిను బాబు తిన్నాయనా मम्मी वेलवया నేనంతగా మీ దగ్గరికి వస్తున్నా పోండి పోండి అంటున్నారు మీరే ఉండండి మీరే తినండి నేను పోతున్నా పోండి మమ్మల్ని చల్లంగా చూడండి స్వామి ఇల్లొత్తం స్వామి విషం ఇందులో ఉన్నది కాలకూట విషం జాగ్రత్తగా వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఆ రొట్టెలు కలిపి వచ్చేయి ఆ బాలుడు ఆ రొట్టెను తింటాడు నేటితో వాడి పని పరిసమాప్తం అవుతుంది అప్పుడు మనకి ఈ ఊర్లో ఎదురు లేదు వెళ్ళు తప్పదా గురు శివోహం శివోహం
మహాఘోరం జరిగిపోయింది. ఇంకా ఎందుకమ్మా ఏడుస్తావు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి? నీ బిడ్డకి నూరేళ్ళు నిండలేదమ్మా. ఇదిగో వీడే వీడే నీ బిడ్డ నిండు నూరేళ్ళు బలి తీసుకున్నాడు. మీరు వీణ్ణి మహామహిమాన్వితుడు దేవుడు అని పూజిస్తున్నారు, కానీ వీడు నరబలి తీసుకునే మంత్రిగుడని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి వీని ఊరి పులి మాటల వరకు తరిగి కొట్టకపోతే ఈ ఊర్లో ఏ ఒక్క బిడ్డ ఎవరికి దక్కడు. ఇంకా ఎందుకు రా నటిస్తున్నావు? ఇక చాలించరా నీ మాయ నట, నేటితో ముగిసింది రా నీ నాటకం. కళ్ళు తెరు, కళ్ళు తెరు, నాయన అవునయ్యా, మందులతో నయం కనిపించి ఆ బాబు దయ వల్ల మన బిడ్డకు నయం అయింది స్వామి. నాయన మా మొర ఆలకించావా తండ్రి? పగలంతారే వెనక వానలో తడుస్తూ ఎండలో ఎండుకున్నాను. బాబు ఒరే నాయన, నువ్వు మాకు దక్కవనుకున్న సమయంలో ఆ దేవుడు నీకు పునర్జన్మ ప్రసాదించాడ్రా, దండం పెట్టుకున్నాయినా. నువ్వు ప్రసాదించిన ఈ జన్మను సార్థకం చేసుకుంటాను స్వామి. స్వామి నీ మహిమ తెలియక నోటుకొచ్చినట్టు వాగిన పాపిని, అంతేకాదు నీకు విషమిచ్చి చంపాలనుకున్న నీచుణ్ణి నన్ను క్షమించమని అడిగే అర్హత లేని వాణ్ణి. ఇక మీదట ఈ జనాన్ని మోసం చేయడం అని చేతనైన సహాయం చేస్తూ కష్టపడి బ్రతుకుతాను స్వామి. నన్ను క్షమించు స్వామి. దొంగ 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 వెళ్ళండి.